కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం సాగిస్తూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజకీయ పోరాటం సాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ చిత్తూర్ జిల్లా మహాసభలో సిపిఐ కార్యాలయంలో మహేంద్ర అధ్యక్షతన జరిగింది. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలో తిరుపతిలో జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ మహాసభల్లో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక సమస్యలపై చర్చించబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 549 జీవో కల్పించారు. 549 జీవో ప్రకారంగా అయితే 16,000 రూపాయలు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్స్కి ఇవ్వాలి. 27 జీవో నెంబర్ ప్రకారంగా 12,500 ఇవ్వాలి. కానీ నగిర్లో ఒక రేటు ఇస్తున్నారు, పలమనేరులో ఇస్తున్నారు, పలమనేరులో ఒక హాస్పిటల్లో ఒక రేటు ఇస్తూ ఉన్నారు, మదనపల్లి హాస్పిటల్ ఇంకో రకంగా ఇస్తూ ఉన్నారు. ఒక తావన 3,000, ఒక తావన 6,000, ఒక తావన 7,000 ఇస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, అందరికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతాము. అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన కోవిడ్ టైంలో పనిచేసినటువంటి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓల్ని 1500 మంది పైబడి ఈ రాష్ట్ర ఈ జిల్లాలో తీసేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఎఫ్ఎన్ఓల్ని ఎంఎన్ఓలు తొలగించకూడదు, వాళ్ళని కంటిన్యూ చేయండి అని చెప్పేసి పత్రికా ప్రకటన ఇస్తూ ఉంటే, ఇప్పుడున్నటువంటి సూపరింటెండెంట్ గారు జిల్లా కలెక్టర్ గారు మాత్రం వాళ్ళని తొలగించడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళు విధుల్లోకి పెట్టుకోవాలి. అదేవిధంగా పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికి కూడా నాణ్యతమైన డ్రెస్ ఇచ్చి, నాణ్యతమైనటువంటి మాస్కు, గ్లౌజు, చుట్టూ ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఈ మహాసభలో చర్చించి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కార్మిక సమస్యల పైన భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపకల్పన చేయబోతామని చెప్పేసి కూడా